ఫ్రెండ్స్, పుట్టగొడుగుల కూర ఎలా వండాలో చూద్దాం. వాటికి కావలసిన పదార్థాలని చూద్దాం. ముందుగా పుట్టగొడుగులు 2 కప్పులు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, నూనె. తయారు విధానం చూద్దాం. ముందుగా నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ బాగా నూనె బాగా కవ్వేరవ్వాలి. బాగా వేడి అయింది ఆనియన్ వేసుకోవాలి. మొత్తం వేసేస్తుంది. తర్వాత పచ్చిమిర్చి. బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వచ్చిందాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా 5 నిమిషాలు బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. తర్వాత మొత్తం పుట్టగొడుగులని దాంట్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్, ఇవన్నీ వేసి బాగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. కారం వేసుకుందాం. రెండు స్పూన్లు కారం వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా మగ్గనిస్తే పుట్టపప్పుల కర్రీ తయారు అవునట్టు. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకో టేస్టీకరమైన పుట్టపప్పుల కర్రీ తయారు విధానం. పుట్టపప్పుల కూర తయారీ అయిపోయింది. మా ఛానల్ కూడా సపోర్ట్ చేసుకోండి.